ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ రోజు జరిగిన పెళ్లిని మీరిద్దరే కాదు కదా, మిమ్మల్ని పంపించిన మీ అమ్మ కూడా ఆపలేదని చెప్పండి, వెళ్ళండి. నీకు మాటలతో చెప్తే వినవారా? నీ సంగతి చెప్తాను. ఏంట్రా మాటలతో చెప్తే వినవా? మేము చేతల్లోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికైనా నీకు అర్థమైందా? మర్యాదగా చెప్తున్నాను, వైశాలిని మీ ఇంటికి తీసుకురా, నీ భార్యగా చూసుకో, ఈ ఇంటికి మహారాణిగా ఏలుకో. ఆ తర్వాత నీకేమైనా సమస్యలుంటే అప్పుడు మాతో చెప్పు, అప్పుడు ఆలోచిస్తాం. అంతేగాని వైశాలికి అన్యాయం చేస్తాను, ఇంకో అమ్మాయి మెడలో తాళి కడతాను అంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు చేతగాని వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు మా మాట విన్నావంటే బ్రతికిపోతావు, లేదంటే నీ ప్రాణం నా చేతుల్లోనే పోతుంది. చస్తావా లేక వైశాలితో కలిసి బ్రతుకుతావా ఆలోచించుకో. ఏంటి చంపేస్తానంటే భయపడతాననుకున్నావా? నీకు ఒక లాజిక్ చెప్పనా? నువ్వు నన్ను చంపేశావనుకో, ఏ వైశాలి జీవితం అయితే మీరు నిలబెట్టాలనుకుంటున్నారో ఆ వైశాలి విధవగా మీ ఇంట్లోనే ఉంటుంది. నన్ను చంపిన హత్య కేసులో నువ్వు జైల్లో ఉంటావు, కలవని భర్త కళ్ల ముందు లేడని ఈ బాను ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటుంది. సో దీనివల్ల వైశాల్య జీవితం నిలబడదు సరికదా, మీ జీవితం కూడా నాశనం అవుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నన్ను చంపగలవేమో కానీ వైశాల్ని నన్ను కలపలేరు. చూడు అభిరామ్, పెళ్లి విలువేంటో భార్య గొప్పతనం ఏంటో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వింత మూర్ఖంగా మాట్లాడుతున్నావు. పెళ్లికి ముందు వరకు వైశాలికి నువ్వెవరో తెలియదు, కానీ నీ జీవితంలోకి తనొచ్చింది. నువ్వే తన జీవితం అనుకుని బ్రతుకుతుంది. ఆడపిల్ల ఎక్కడో పుడుతుంది, ఎక్కడో పెరుగుతుంది. పెళ్లి అనే ఒక బంధంతో భర్త చేయి పట్టుకుని తన వాళ్ళందరినీ వదిలేసి భర్తే సర్వస్వం అనుకుని వస్తుంది. అలాంటి అమ్మాయిని ఎలా చూసుకోవాలి? వైశాలి వల్ల నిజంగా తప్పు జరుగుంటే మేము మందలించేవాళ్ళం. వైశాలి మీ ఇంట్లో గొడవలు పెట్టుంటే మేమే తనకి బుద్ధి చెప్పేవాళ్ళం. కానీ తను మంచిగా ఉంటుంది, నీతోనే బ్రతకాలనుకుంటుంది. మీ అమ్మగారు కూడా వైశాలికి అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నారు, అయినా నువ్వు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావంటే అసలు మేమేమనుకోవాలి? ఒరేయ్, నా మాట వినరా, తల్లినైనా సరే నేను ఈ కాలు పట్టుకుంటున్నాను. వైశాలి చాలా మంచి అమ్మాయిరా, నువ్వెంత ప్రయత్నించినా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి రాదు. నా మాట వినరా. ఒరే, ఇంతలా బతిమలాడుకుంటున్నారు కదా, వాళ్ళ మాట వినలేదు. భయపెడితేనైనా నువ్వు మాట వింటావనుకున్నారు, అంతేకాని నీ మీద వాళ్ళకేం కోపం లేదు. మంచి వాళ్ళని దూరం చేసుకోవడం మూర్ఖత్వం అవుతుంది కదరా, దయచేసి అర్థం చేసుకోరా. అమ్మా, ఈ సెంటిమెంట్ మాటలకి పడే పరిస్థితిలో నేను లేను. నాతో ఉండడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు కూడా వెళ్ళిపో. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు మధ్యాహ్నం నా పెళ్ళి, అది కూడా ఎక్కడో తెలుసా, ఎవరితోనో తెలుసా? కరెక్ట్గా ముహూర్తుంటాయికి మీరు డబ్బులు తీసుకొచ్చినా నా మనసు బారకపోవచ్చు, ఎందుకంటే డబ్బుతో పాటు నా కొత్త భార్య కూడా వస్తుంది. సో నా పెళ్ళి ఆపడం మీ ఎవరి తరం కాదు, ఎక్కువ ఆలోచించకుండా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మూర్తి గారు, మిమ్మల్ని మేనేజర్గా పెట్టింది ప్రతి చిన్న విషయానికి మీరు నాకు ఫోన్ చేస్తారని కాదండి, ఒకరికొక పని అప్పగించాము అంటే వాళ్ళు అది పూర్తి చేస్తారన్న నమ్మకంతోనే ఇస్తాం. ఆ నమ్మకాన్ని మీరు కూడా నిలబెట్టుకోవాలి కదా. ప్రతి చిన్న విషయాన్ని నాకు చెప్పాల్సిన అవసరం లేదు, వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్ నాకు ఇస్తే సరిపోతుంది, ఓకేనా? ఏంటి ఊర్మిళ,
ఇంత రిలాక్స్గా ఉన్నావు, అసలు నీకే టెన్షన్ లేదా? టెన్షన్ దేనికండి, అంతా బానే ఉంది కదా. ఎక్కడ బాగుంది? కార్తీక్ భాను అభిరామ్ ఇంటికి వెళ్లారు, తనతో మాట్లాడతాను అన్నారు. ఆ మూర్ఖుడు ఎలా మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు వైశాలి జీవితం ఏమవుతుందని మేమందరం భయపడుతుంటే నీకసలు ఆ టెన్షన్ లేదా? చూడండి, భాను ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించగలదు. తన పక్కనే ఉంటే అది ఎంత పెద్ద పనైనా సునాయాసంగా పూర్తి చేసే శక్తి కార్తీక్ ఉంది. మరి అలాంటి ఇద్దరు అభిరామ్తో మాట్లాడడానికి వెళ్లారు. ఇక మనం టెన్షన్ పడ్డమెందుకు? తప్పకుండా ఈ సమస్యకి ఒక పరిష్కారం అనేది చూపిస్తారు. అభిరామ్ మనసు మారుస్తారు, వైశాలి జీవితాన్ని నిలబెడతారు. నా కొడుకు కోడలు మీద నాకు ఆ నమ్మకం ఉంది, కాబట్టే నేను ఇంత ప్రశాంతంగా ఉన్నాను. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. భాను ఒక్కరితో వెళ్తే ఫీల్ అవ్వచ్చేమో, కానీ కార్తీక్ కూడా తోడుగా ఉన్నాడు కదా, ఒకరికొకరు మాట సాయం చేసుకుంటారు, ఆలోచనలు పంచుకుంటారు. అభిరామ్ ఎదిరిస్తే కార్తీక్ బుద్ధి చెప్తాడు. భార్య గొప్పతనమేంటో, ఆ బంధం విలువేంటో భాను చెప్తుంది. ఖచ్చితంగా తన మనసు మారుతుందన్న నమ్మకం నాకు కూడా ఉందత్తయ్య. మీరందరూ వాళ్ళని నమ్మారు, నేను కూడా వాళ్ళని నమ్మకుండా లేను. కానీ అక్కడ వాళ్ళు ఒక మూర్ఖుడితో మాట్లాడడానికి వెళ్లారు కదా, పరిస్థితి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నిజంగా పరిస్థితి అంతవరకు వస్తే మనమంతా ఉన్నాం కదండి, కానీ అంతవరకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి మన కొడుకు కోడలు తీసుకురారు. మీరు రిలాక్స్డ్గా ఉండండి. ఈ టైంలో నీలిమ ఈ మాటలు వింటే ఎంత బాగుండదు కదా. భాను గురించి అత్తయ్య ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారని నీలిమ వినాలి, కుళ్ళుకోవాలి. భాను జీవితంలోకి తను ఎప్పటికీ రాలేనని తెలుసుకోవాలి. అసలు ఈ నీలిమ ఎక్కడుంది, ఏం చేస్తుంది? బాగానే ఉందమ్మా, ఇప్పుడే నేను మళ్ళీ బతుకుతానని ఆశ కలిగింది. నిన్నటి బాధను ఊహించుకుంటే ఇప్పటికీ వెన్నులోంచి వణుకొస్తోంది. ఆ నరకం నుంచి బయటపడినట్టుంది. కాస్త నీరసంగా ఉన్నా ఇప్పుడు బాగానే ఉందమ్మా. నేను చెప్పాను కదా మేడం, ఇక మీ మామయ్యకి ఏమీ కాదని, ఇంకా అంతా బాగానే ఉంటారు. చూడండి విష్ణుమూర్తి గారు, తగ్గింది కదా అని మళ్ళీ మందులు మొదలు పెట్టకండి. నేనిచ్చిన మందులు మాత్రమే వాడండి. కోర్సు పూర్తయ్యే వరకు మీరు మందు తాగద్దు. ఒకవేళ తాగితే ఈసారి మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని బయటికి తీసుకెళ్లలేము, ఇక్కడ ఆపరేషన్ చేయలేము. ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాలి. దానికి సిద్ధమైతే మందు తాగండి. ప్రాణంతోనే ఉండాలి అనుకుంటే చెప్పిన మందులు కరెక్ట్ టైంకి వేసుకోండి. బుద్ధొచ్చింది డాక్టర్, మళ్ళీ ఇప్పుడప్పుడే ఆ మందు జోలికి వెళ్ళను. ఆ క్షణానికి మత్తిస్తుందేమో, కానీ మిగిలిన సమయం అంతా నరకం ఎలా ఉంటుందో నాకు లైఫ్లో చూపించింది. ఈ దెబ్బ పూర్తిగా తగ్గిపోయే వరకు ఆ మందు తాగను. చచ్చిపోయిన మా అమ్మ మీద నేను ఎంతగానో ఇష్టపడే మా నీలిమ మీద ఒట్టేసి చెప్తున్నా. చాలా గొప్ప పని చేసావు మావయ్య, అనవసరంగా నువ్వు నీ ఒంటి మీదకి తెచ్చుకున్నావు. నీ వల్ల నాకు ఒక అద్భుతమైన ఛాన్స్ మిస్ అయింది, మళ్ళీ దానికి సారీ చెప్తున్నావు. ఏంటమ్మా అంత కోపంగా ఉన్నావు, ఏం జరిగింది? జరిగిందానికి సారీ చెప్పాను కదమ్మా. అసలు నిన్ను బయటికి ఎందుకు తీసుకొచ్చాను మావయ్య? నీ పగ తీర్చుకోవడానికి. అంతేకాదు, నా కార్తీక్ ని నాకు దగ్గర చేసుకోవటానికి, భానుని దూరం చేయటానికి, కార్తీక్ జీవితంలో భాను అనే మాట లేకుండా చేయటానికి. దీని గురించే కదా నేను నిన్ను బయటికి తీసుకొచ్చింది. ఇక్కడ నీకు ఇలా జరగకుండా ఉండుంటే అక్కడ వైశాలి విషయంలో భాను కార్తీక్ ఒకటవ్వకుండా ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టేసి ఉండేదాన్ని. ఆ ఇంట్లో గొడవ పెట్టుండేదాన్ని. దీని అవకాశంగా తీసుకుని ఇటు కార్తీక్ ని రెచ్చగొట్టి అటు భానుని దూరం చేసి ఉండేదాన్ని. కానీ నువ్వు పెట్టిన టెన్షన్ వల్ల నేను ట్రావెల్స్ వచ్చింది. అక్కడ వాళ్ళు హ్యాపీగా కలిసిపోయారు.
ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని నువ్వే సలహా ఇస్తావు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం లేకుండా నువ్వే చేస్తున్నావు. ఇప్పుడు అర్థమైందా నువ్వు సారీ చెప్పినా నాకెందుకు కోపం వచ్చిందో? ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు కదమ్మా. మందు తాగడం హానికరమని ఆ బాటిల్ మీద కూడా రాసి ఉంటుంది. ఇన్నాళ్ళు అది పట్టించుకోకుండా తాగాను, కానీ అది నిజంగానే హానికరమని నాకిప్పుడు అర్థమైంది. ఇంకా వాళ్ళు కలిశారంటావా? కలవడానికి ఇన్ని రోజులు పట్టింది, కానీ విడగొట్టడానికి ఒక్క మాట సరిపోతుంది. నువ్వు ఆ పని మీద ఉండు, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటానమ్మా. సరే మావయ్య, జాగ్రత్తగా ఉండు. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి, నేను బయలుదేరుతాను. మీ మావయ్య గారు బాగుంటే నన్ను కూడా పంపిస్తానన్నారు కదా, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బాగుంటుంది. ఓకే డాక్టర్, మీరిచ్చిన మాట ప్రకారం మా మావయ్యని బాగు చేశారు, మీకిచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని మీ ఇంట్లో దింపుతాను. థ్యాంక్ యూ మేడం. పదండి మావయ్య, జాగ్రత్తగా ఉండు, వస్తాను. రామ్మా, అక్కడేమైంది? ఏంటి బాను, అభిరామ్ ఏమన్నాడు? మీరు చెప్పిన మాట విన్నాడా లేదా? వినడం లేదు వైశాలి, చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు తన పెళ్ళంట. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. తలరాత ఇదే అయినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఒకప్పుడు నేను చేసిన పాపాలే ఇప్పుడు నన్ను శాపాలుగా మరి వెంటాడుతున్నాయి. అప్పుడు నవ్వుతూ చేశాను, ఇప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాను. ఇక నా గురించి మీరు వాళ్ళ దగ్గర మాటలు పడకండి, ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. నా మా నాన్న నన్ను వదిలేసేయండి. అలా ఎలా వదిలేస్తాం వైశాలి? చూస్తూ చూస్తూ నీ జీవితం నాశనం అవుతుంటే మేము వదిలేసి వెళ్ళిపోతే బంధువులు ఎలా అవుతాం? భాను మనసేంటో తెలిసి కూడా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పింది నిజమే బాబు, కానీ ఏం చేయడం? ఆ అభిరామ్ మనసు మారటం లేదు, ఎవరు ఏం చెప్పినా వినిపించుకోవడం లేదు. చివరికి ఇప్పుడు పెళ్లి కూడా తలపెట్టాడంటే ఏమనుకోవాలి? తొందరపడి వైశాలి సంతకం పెట్టి తప్పు చేసింది. ఆధార్యంతోనే ఈరోజు పెళ్లి ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలాంటి వాణ్ణి వదలకూడదు, వెంటనే పోలీస్ కేసు పెట్టాలి. బాను, ఇంకా ఆలోచించడం అనవసరం. గృహహింస చట్టం కింద కేసు పెడదాం, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. లేదు రాము, ఇప్పుడు మనం పోలీస్ కేసు పెట్టినా ఆధారాలన్నీ తన దగ్గరున్నాయి కాబట్టి వైశాలి అనుమతితోనే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తాడు. అదీ కాక మన మీద మరింత కోపం పెంచుకుంటాడు. ఇంకో 2-3 గంటల్లో తను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా మొదటికే మోసం వస్తుంది. సమయం లేదు, తను మారే పరిస్థితి కూడా లేదు. దేవుడి మీద భారం వేయడం తప్ప ఇంక మనం ఏం చేయగలం? దేవుడి మీద భారం వేసి ఊరుకునేంత పరిస్థితి కాదు వైశాలి. ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపాలి, దానికి మనం ఏదో ఒకటి చేయాలి. నా మాట నిజం, ముందు మనం ఈ పెళ్లి ఆపాల్సిందే.
ఇప్పటికిప్పుడు పెళ్లి ఎలా ఆపుదాం? వాళ్ళకన్నీ తెలిసి ఒప్పుకున్నారని అభిరామ్ చెప్తున్నాడు కదా, మరన్నీ తెలిసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న వాళ్ళు ఈ పెళ్లిని ఎందుకు ఆపుతారు? పెళ్లి ముహూర్తానికి ఇంకా 2-3 గంటల సమయం మాత్రమే ఉన్నప్పుడు మనమేం చేయగలుగుతాం భాను? అన్ని తెలిసే చేసుకుంటున్నానని అభిరామ్ చెప్పాడండి, కానీ అక్కడ వాళ్ళకి ఏం చెప్పాడో తను మనతో చెప్పలేదు. ముందు మనం ఆడపెళ్లి వారిని కలుద్దాం, పెళ్లి కూతురికి సమస్య అంతా వివరిద్దాం. తప్పకుండా తను ఆలోచిస్తుంది, మనల్ని అర్థం చేసుకుంటుంది. ఇంకో ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేసి తన జీవితాన్ని బాగు చేసుకోవాలని ఏ ఆడపిల్ల అనుకోదు. అదే కాక అభిరామ్ ఇలాంటి వాడని తెలియక ముందు ఈ పెళ్లి ఒప్పుకొని ఉండొచ్చు, కానీ తన మనస్తత్వం ఇది అని తెలిసాక ఖచ్చితంగా ఎవరైనా ఆపుతారు. వెంటనే వెళ్ళి ముందు పెళ్లి కూతురు ఫ్యామిలీతో మాట్లాడదాము, పెళ్లి ఆగిపోతుంది, తర్వాత అభిరామ్తో మాట్లాడొచ్చు. ఈ పెళ్లి జరిగిపోతే మనమేం చేయలేం కాబట్టి ఇప్పుడు మన ముందున్న ఏకైక పరిష్కారం ఇదొక్కటే. ఏంటి, నేను చెప్పినట్టు వాళ్ళని ఫాలో అవుతున్నావా? అవుతున్నాను మేడం. ఒక పెద్ద విషయం తెలిసింది, అది చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి, ఆ పెళ్లి ఆపడానికి భాను కార్తీక్ ఇంకేమైనా కొత్త ప్లాన్లు వేస్తున్నారా? అవును మేడం, ఇప్పుడే వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను, ఈ పెళ్లి ఆపడానికి అభిరామ్తో మాట్లాడారు, తను వినలేదని వాళ్ళ మాటల వల్ల అర్థమైంది. వినేవాడైతే ఇంకో పెళ్లి దాకా ఎందుకు వస్తాడు? ఇది నాకు పాత న్యూసే, కొత్త న్యూస్ ఏమైనా ఉంటే చెప్పు. అందుకే మేడం, భాను కార్తీక్ ఆడపిల్ల వారి ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడి అభిరామ్ విషయం, వైశాలి విషయం చెప్పాలనుకుంటున్నారు. అలా చేస్తే పెళ్ళి అవుతుందని వాళ్ళు డెసిషన్కి వచ్చారు మేడం, వాళ్ళు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నారు మేడం. గుడ్, ఇది కదా మంచి విషయం. అంటే నీకిచ్చిన డబ్బులకి సరైన న్యాయం చేశాం, వాళ్ళని ఇలాగే ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతిదీ నాకు అప్డేట్ చేయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మాట్లాడితే ఆ పెళ్లి ఆగిపోతుంది కదా మేడం, ఇంకా ఫాలో చేయడం దేనికి మేడం? నేను నీకు డబ్బులు ఇచ్చింది నువ్వు చెప్పింది నేను వినటానికి కాదు, నేను చెప్పిన పని నువ్వు చేయటానికి. చెప్పింది మాత్రమే చేయి, నాకు సలహాలు ఇవ్వాలని మాత్రం ట్రై చేయకు. సారీ మేడం, మళ్ళీ అప్డేట్ ఏమైనా ఉంటే మీకు ఫోన్ చేస్తాను. నీలిమి గారు, మీ విషయంలో నేను చాలా తక్కువగా అంచనా వేశాను, కానీ మీరు అనుకున్నది సాధించడానికి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారని ఇప్పుడే అర్థమైంది. ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినా మీరు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా సాధించి తీరుతారు కదా. చూడండి డాక్టర్, కార్తీక్ని నేను గెలుచుకోవాలన్నది నా కళ, ఆ కళ నెరవేరకుండా నేను కంటి నిండా నిద్రపోలేను, ప్రశాంతంగా ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను అనుకున్నది సాధించే వరకు ఎంతమందినైనా సాధిస్తాను, ఎన్ని ఘోరాలైనా చేస్తాను. సరే మీరు వెళ్ళండి. డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్, వస్తానండి. ఏమండి, మీరు హాస్పిటల్కైనా వెళ్ళింది? డాక్టర్ని కదా, హాస్పిటల్కి వెళ్తాను. ఒకవేళ యాక్టర్ అయి ఉంటే స్టూడియోకి వెళ్ళేవాడిని కదా, అయినా నీకెందుకు అనుమానం వచ్చింది? ఒక డాక్టర్గా మీ పని ఎంతసేపు ఉంటుందో నాకు తెలుసండి, కానీ రాత్రంతా రాకుండా ఉన్నారంటే మీరు వెళ్ళింది హాస్పిటల్ కాదని అర్థమవుతుంది. చూడు, నేను చేసే వృత్తిలో నాకు చాలా సమస్యలుంటాయి, వాటిని నేనే చూసుకోవాలి, వాటి గురించి నువ్వు అనవసరంగా ఎంక్వైరీలు చేయకు. ఇంకెప్పుడు ఇలా నా ముందు మాట్లాడుకు, మీకేం కావాలన్నా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది, దానికి డబ్బు ఎలా సంపాదించాలో కూడా చూడవలసిన బాధ్యత నాది, అది నా హెడేక్ నేను చూసుకుంటాను, కానీ ఇలాంటి ప్రశ్నలు వేసి నాకు హెడేక్ కాకుండా నువ్వు చూసుకో. అదేంటి మమ్మీ, డాడీ నువ్వేమన్నావని అంత సీరియస్ అవుతున్నారు? ఏ వ్యక్తికైనా నిజాయితీగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రశ్న అడిగినా కోపం రాదమ్మా, ఏదైనా తప్పు చేసినప్పుడే సమాధానం చెప్పలేక
ఇలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఈ క్షణం వాళ్ళు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒకరోజు అదే వాళ్ళని కష్టాల పాల్చేస్తుందని తెలుసుకోలేకపోతారు. సరే పద. బాను, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వే మాట్లాడి పెళ్లి ఆపేయాలి. తప్పకుండా అండి. నాకు తెలిసినంత వరకు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎందుకంటే రేపు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పరిస్థితి కూడా అలాగే అవుతుందని వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా వీళ్ళు నా మాట వింటారన్న నమ్మకం నాకుంది. పదండి. చేసుకోబోయే అమ్మాయి మన మాట నమ్మటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అభిరామ్ని మనం ఏం చేయగలుగుతాం బాను? పెళ్ళి ఆపే మార్గం దొరికిందండి, కానీ అందరి సహకారం కావాలి. మనం చేసే ఈ ప్రయత్నం చివరి నిమిషం వరకు ఎక్కడ బయటపడకూడదు. అప్పుడు ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగుతుంది. ఏం చేయాలో చెప్పు. ఈ పని మనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడు 600 అయినా ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగుతుంది. తప్పకుండా చేద్దాం.